మొదటి రాజుల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనాన్ని దయచేసి చదవలసిందిగా మనం చేస్తున్నాను రెహబాము ఎరుసలేమునకు వచ్చిన తర్వాత వారితో యుద్ధము చేసి రాజ్యము సులము కుమారుడైన రెహబాము అను తనకు మరలా వచ్చినట్లు చేయుటకై యోదావారందరిలో నుండి బెన్యామినీల గోత్రీయుల నుండి యుద్ధ ప్రవీణులైన లక్షా ఎనభై వేల మందిని పోగు చేసాను గడిచిన వారంలో మరి అధ్యాయంలో నుండి మొదటి భాగాన్ని మనం నేర్చుకున్నాం సొలోమోను చనిపోయిన తర్వాత ఇక ప్రజలు ఇజ్రాయేళ్ళ మీద రాజుగా ఉండడానికి రెహబాముకు పట్టాభిషేకం చేయడానికి అన్ని విధాల సిద్ధపాటు కలిగిన తర్వాత రెహబాము కొన్ని అజ్ఞానపు పనులను బట్టి ఆ పన్నెండు గోత్రాల్లో ఉన్నటువంటి పది మంది గోత్రాల ప్రజలను రెహబాము పోగొట్టుకున్నాడు తాను పెద్దల ఆలోచనను తృణీకరించి తనతో పెరిగిన యవనస్తుల ఆలోచనను అనుసరించట వలన ప్రజల హృదయాల్లో ఒక చెడ్డవాడుగా ఆయన ముద్రింపబడ్డాడు దానివలన పది గోత్రాల ప్రజలు ఎరోబాబును అనుసరించి వారు వెళ్ళిపోయారు ఇక రెహబాము దగ్గర యూదా బెన్యామీను ఈ రెండు గోత్రాలు మాత్రమే రెహబాము తోటి ఉన్నాయి ఇక పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా మారిపోయాయి రెహబాము ప్రజలను పోగొట్టుకున్నాడు సంధి చేసుకోవడానికి అధోనిరాము అనే వ్యక్తిని పంపించినప్పుడు ఆ పది గోత్రాల ప్రజలు ఆ అధోనిరామ్ అనే వ్యక్తిని కూడా రాళ్లతో కొట్టి చంపేశారు ఇక ఆ కారణాన్ని బట్టి రెహబాము అక్కడ నుండి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కానీ ఇంకా ఆయన మనసులో ఆ ప్రజలను పోగొట్టుకోవడానికి ఇష్టం అనిపించట్లేదు తిరిగి మరలా వాళ్ళందరినీ సమకూర్చుకోవాలి వారి మీద మరలా అధికారాన్ని కొనసాగించాలి అనే ఆలోచనతోటి ఉండి తన ఒక సొంత ఆలోచనను కలిగి ఉన్నాడు ఏంటనంటే సంధి చేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకోలేదు కనుక యుద్ధము చేసైనా సరే తిరిగి మరల వాళ్ళని తనకి అధికారంలోనికి లేదా తనకి దాసులుగా మార్చుకోవాలని రెహబాము ఆలోచన చేశాడట ఆలోచన చేయండి అక్కడ అక్కడ యుద్ధము వరకు అసలు పరిస్థితి రావడానికి గల కారణం ఏంటి అసలు యుద్ధం యొక్క అవసరత ఇంతకు ముందు ఏమన్నా ఉందంటారా రెహబాము యొక్క అజ్ఞానుపు పనులను బట్టి మాటతో పోయేటువంటి ఒక పరిస్థితిని యుద్ధము దాకా తెచ్చుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఆరంభంలోనే రెహబాము ఒకవేళ పెద్దల ఆలోచనను స్వీకరించి ఆ మాటను బట్టి ఆ ప్రజలతో మాట్లాడుంటే అసలు యుద్ధము అనేటువంటి పరిస్థితే ఈ ప్రజల మధ్యలో వచ్చేది కాదు గోటితో పోయేదాన్ని గొడల దాకా తెచ్చుకోవడం అనే సామెత ఉంటుంది చూసారా రెహబాము ఆ వైఖరిని కలిగి ఉన్నాడనమా సరి అయినటువంటి మాటను పలుకుట ద్వారా ప్రజలందరూ కూడా నీకు దాసులుగా మార్చబడతారు అని ప్రజలు చెప్పినా ఆ రోజు ఆ మాట ఆయన దృష్టికి ఇంపైనదిగా అనిపించలేదట కానీ తర్వాత వెళ్ళి యుద్ధం చేసైనా మళ్ళా వాళ్ళని స్వాధీనపరుచుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి ఇప్పుడు ముందడుగు వేయాలని చూస్తూ ఉన్నాయి సహజంగా మన జీవితంలో కూడా ఎన్నో రకాల పరిస్థితులు మన జీవితంలోకి వస్తాయి అయితే ఆ పరిస్థితులు పెద్దవిగా మార్చబడాలా లేకపోతే వాటికి పరిష్కారం దొరకాలా అనేది మనము ఆ వ్యవహరించే విధానాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుందనమా ఎంత పెద్ద సమస్యనైనా ఒక్క మాటతోటి పరిష్కరించగలుగుతాను అదే ఒకవేళ మన జీవితంలో ఆ సమస్యను పరిష్కరించేటువంటి ఆ జ్ఞానమును మనం కలిగి ఉండకపోతే సమస్యను పరిష్కరించటానికి బదులుగా దానిని ఇంకా పెద్దదిగా చేసుకునేటువంటి ఆ అవకాశాలని మనమే ఇస్తూ ఉంటారు గుర్తుపెట్టుకోండి సమస్య ఏదున్నా సరే అది చిన్నగా ఉన్నప్పుడే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నము ద్వారా మనకి సమాధానమును కాపాడుకోగలిగే విధంగా మనం ముందడుగు వేయగలగాలి ఆరంభంలోనే దాన్ని తుంచివేసే ప్రయత్నం చేయాలట సాతాను ఎప్పుడూ కూడా గలిబిలిని రేపడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఐక్యతను విరగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎందుకంటే బైబిల్ ఒక మాట ఉంది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని ఉంటుంది ఆ ఐక్యత యొక్క బలమేంటో మనకంటే కూడా సాతానికి బాగా తెలిసట అందుకే సాతను తాను అనుకున్నవి సంఘంలో నెరవేర్చాలి అంటే మొదట సంఘంలో ఉన్నటువంటి ఐక్యతను విరగ్గొట్టాలి కుటుంబంలో సాతను సమాధానాన్ని దొంగిలించాలి అంటే మొదట కుటుంబంలో ఐక్యతను విరగ్గొట్టగలగాలి ఇలా సాతను గలిబిలిని రేపడానికి ప్రయత్నం చేస్తాడట మొదట సమాధానాన్ని దొంగిలించి అక్కడ గలిబిలిని రేపేటప్పటికీ మనం అనుకుంటే ఒక చిన్న సమస్యే కదా అని కానీ ఎప్పుడైతే అక్కడ ఐక్యత బలహీనపడుతుందో ఐక్యత ఎప్పుడైతే విరిగిపోతుందో ఇక ఆ ఐక్యతతోటి చాలా నష్టాలు జరగడానికి అవకాశాలు దొరుకుతాయి ఎందుకే మాట అంటున్నానంటే మన జీవితంలో దేవుని నుండి ఏది మనము సంపాదించుకోవాలని అనుకున్నా దేవుని సన్నిధిలో మనం వెళ్ళి ప్రార్థన చేయాలి అయితే ఒక ప్రార్థన దేవుని పాద సన్నిధికి వెళ్ళాలా లేకపోతే అది మధ్యలోనే దొంగిలించబడాలా అనేది మన జీవిత విధానమును బట్టి అది ఆధారపడి ఉంటుందట బైబిల్ ఒక మాట ఉంటుంది నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడట ఆయన వారి ప్రార్థనను ఆలకించడానికి ఎల్లప్పుడూ కూడా వారికి సమీపముగా ఉండే దేవుడు ఒకవేళ దాన్ని ఆపోజిట్లో మనం ఆలోచిస్తే అర్థం ఎలా ఉంటుంది పాపుల యొక్క ప్రార్థన ఆయన ఆలకించాడు బైబిల్లో ఉండి పాపుల మనవి ఆయన ఆలకింపకపోవును అని అంటాడు ఇప్పుడు సాతను మన ప్రార్థనా జీవితాన్ని విరగ్గొట్టాలంటే ఏం చేస్తాడు మొదట ఐక్యతను విరగ్గొడతాడు ఎప్పుడైతే ఐక్యత విరిగిపోతుందో ఇక ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ ఇరిటేషన్స్లో ప్రార్థన చేయడం మానేస్తాను వాకింగ్ చదవడం మానేస్తాను దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడం మొదలు పెడతాను మన భక్తి జీవితం అంతా కూడా మెల్లమెల్లగా దిగజారిపోవడం మొదలు పెడతా ఉంటుంది ఒకవేళ తెగించి వెళ్ళి మోకాలు వేసి ప్రార్థన చేద్దాం అనుకున్నా అక్కడ ప్రార్థన చేయడానికి మనస్సు కుదరదు అప్పుడు దాకా జరిగినటువంటి ఆ సమస్యలన్నీ కూడా మన హృదయంలో మెదులుతూ ఉంటాయి కనుక దృష్టి లేదా ఏకాగ్రత అంతా అటువైపు వెళ్ళిపోతుంది తప్ప మనస్ఫూర్తిగా దేవుని సంతలో మోకరించి ప్రార్థన కూడా చేయలేం ఆ టైంలో సాతాను కూడా మనం ప్రార్థన చేయకుండా ఆటంకపరచబడడానికి వాళ్ళు వీళ్ళు అన్న మాటలు ఆ టైంలో గుర్తు చేస్తూ ఉంటాడు మనకి చూసేవా ఎంత మాట అన్నారో నేను ఎన్ని మాటలు అన్నారో చూసేవా ఇక మెల్లమెల్లగా మనలో చిచ్చు రేపడం మొదలు పెడతా ఉంటాడు ఇక మనం చేయాల్సిన ప్రార్థన మానేసి మోకాల మీద కూర్చుని వాళ్ళ మీద పగ పెంచుకుంటూ ఉంటాం వాళ్ళ మీద ద్వేషాన్ని రెట్టింపు చేసుకుంటూ ఉంటాం ఎప్పుడైతే అలా జరుగుతుందో ఖచ్చితంగా ఒక మాటతో పోయేటువంటి పరిస్థితి యుద్ధంలాగా మారిపోతుంది అన్ని మాటలు అన్నారని సాతను మనల్ని రెచ్చగొట్టిన తర్వాత మనం మౌనంగా ఉంటామా ఖచ్చితంగా మనం వెళ్ళి ఇంకో మాట అంటాం పని వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు ఇంకో రెండు అంటారు మనం ఏమో తక్కువ తిన్నామంటే ఇంకో నాలుగు మనం అంటాం ఇక అలాగా ఒకరినొకరు అనుకుని 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 ఆ ప్రశాంతమైన వాతావరణం అంతా కూడా ఒక గందరగోళంగా మారిపోతుంది మనం మనం కొట్లాడుకుంటూ ఉంటే సాతను పక్కన నుంచి నవ్వుకుంటూ ఉంటాడట ఎందుకు నేను సక్సెస్ అయిపోయినా నేను సాధించేసిన ఆ కుటుంబాల్లో చిచ్చులు రేపేసిన లేదా ఈ సంఘాన్ని విరగొట్టి మొక్కలు చేసేసిన నేను సక్సెస్ అయిపోయాను సాతాను తను విజయం సాధించినందుకు నవ్వుకుంటూ ఉంటే దేవుడు మాత్రము ఆ గుంపును చూసి బాధపడుతూ ఉంటాడట ఎన్ని వాక్యాలు వీరికి హెచ్చరికగా ఇచ్చాను ఎన్నిసార్లు వీళ్ళతో నేను మాట్లాడాను భూమి మీదకి వెళ్ళి ఒక విశ్వాసం ఎలా బ్రతకాలో కూడా నేను వారికి మాధురిని చూపించాను వీళ్ళు నన్ను అనుసరించడం మానేసి సాతాన్ యొక్క శోధనకు లోబడి ఈరోజు నాకు అవమానాన్ని కలుగు చేస్తున్నారు వీళ్ళని చెప్పి దేవుడు మనను బట్టి కన్నీరుగాచే పరిస్థితులు వస్తాయట అసలు ఆ యుద్ధం దాకా ఎందుకు వెళ్ళింది పరిస్థితి ఆరంభంలోనే మెలకువతో దాన్ని తుంచే ప్రయత్నం మనం చేయకపోవడమే దానికి కారణం రెహబామ్ కూడా అదే పొరపాటు చేశాడు అన్ని పరిస్థితులు సమాధానంగా ఉన్నప్పుడు ఆయన జ్ఞానంగా వ్యవహరించి ఇంత పరిస్థితి వచ్చేది కాదు అజ్ఞానంగా మాట్లాడటం వలన ప్రజలు దూరం అయిపోయారు ఇప్పుడు ఎంతమంది సైన్యాన్ని సమకూర్చేట లక్షా ఎనభై వేల మంది రెండు గోత్రాలే ఉన్నాయి కానీ దాదాపు రెండు లక్షల సైన్యాన్ని ఆయన సమకూర్చుకున్నాయి ఇక యుద్ధానికి బయలుదేరదామని అనుకునే టయానికి దేవుడు శమయా అనే ఒక ప్రవక్తను పంపించి రెహబాముతోటి మాటలు చెప్పమన్నాడు అనమాట చదవండి కింద వచ్చిన తర్వాత అంతటా దేవుని వాకు దేవజనుడు శమయాకు ప్రత్యక్షమై ఇలాగో సెలవిచ్చెను నీవు సొలోమును కుమారుడును యోధా రాజునైన రెహబాముతోను యోధా వారందరితోనూ బెన్యామీలతో శేషించిన వారందరితోనూ ఇట్లనము యహోవా సెలవిచ్చినదేమనగా జరిగినది నా వలననే మీరు ఇజ్రాయేల్ వరకు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్లక అందరూ మీ ఇండ్లకు తిరిగిపోవుడి కాబట్టి వారు ఇహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్ధమునుకు పోక నిలిచిరి చాల్ ఇక్కడ వెంటనే దేవుడు శమయా ప్రవక్తను దర్శించి ఇగో రెహబాము ఇజ్రాయేలీల మీద యుద్ధం చేయడానికి సైన్యాన్ని సమకూరుస్తున్నాడు ఈ కార్యమంతా నా వలన జరిగింది అనే విషయం నువ్వు ఆయనకు వెళ్ళి తెలియచేయి ఎందుకంటే ఇంతకు ముందే సొలోమోన్తో మాట్లాడాడు దేవుడు నీవు గనక మార్పు నొందకపోతే నీ ప్రజలను తీసుకువెళ్ళి అక్కడ అప్పగించేస్తాను నీ తోటివానికి నీ దాసుల్లో ఒకరికి నేను రాజ్యాన్ని అప్పగిస్తాను అని చెప్పి సొలోమోన్కు ముందే హెచ్చరికను చేశాడు ఆ మాటను బట్టి ఇప్పుడు దేవుడు ఎరోభాముకి పది గోత్రాలను ఇచ్చేశాడు మనం గడిచిన వాళ్ళు కూడా నేర్చుకున్నాం ఇప్పుడు దేవుని మాట నెరవేర్చబడటానికి ఏదో ఒక పరిస్థితి అవసరం దాని కొరకే వారి మధ్యలో ఒక విభేదం ఏర్పడింది ఇప్పుడు పది గోత్రాలు అటు వెళ్ళిపోయాయి ఈయన యుద్ధం చేద్దాం అనుకుంటుంటే దేవుడు అన్నాడు నువ్వు యుద్ధం చేయడానికి వీర్లేదు ఈ కార్యము నా వలన జరిగింది కనుక మీరందరూ మీ మీ ఇండ్లకు వెళ్ళిపోండి అని చెప్పి దేవుడు శమయ ప్రవక్త ద్వారా ఎవరెవరితో మాట్లాడాడట రెహబామ్తో మాట్లాడాడు యూధ వారితో మాట్లాడాడు బెన్యామీను వారితో మాట్లాడాడు ఎందుకు సెపరేట్గా అందరితో మాట్లాడాల్సి వచ్చింది అని అంటే ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా యుద్ధానికి సిద్ధమైపోయారు చాలా ఆవేశంతో ఉన్నారు ఇప్పుడు ఆవేశంలో వాళ్ళు వెళ్ళి తమ సొంత వారిని కూడా చంపడానికి వెనుకాడలేనటువంటి స్థితి వారి జీవితాల్లో ఉంది ఒకవేళ దేవుడు యుద్ధానికి అనుమతి అనుకోండి ఇజ్రాయేలు ప్రజల్లో చాలా మంది ప్రాణం పోగొట్టుకోవాల్సి వస్తుంది ఎందుకు కొత్తగా ఆరంభించబడిన రాజ్యం అది ఇంకా ఏ విధమైన ఏర్పాట్లు వారు చేసుకోలేదు ఏ విధమైన కన్స్ట్రక్షన్ వారికి నియమించబడలేదు యుద్ధం సైన్యము కానీ సామాగ్రి కానీ ఏవి కూడా వారు ఏర్పాటు చేసుకోలేదు ఇప్పుడు వెళ్ళి యుద్ధం చేస్తే ఇజ్రాయెల్లో చాలామంది ప్రాణం పోగొట్టుకోవాల్సి వస్తుంది దేవుడు అందుకు అనుమతి ఇవ్వలే పైగా ఈ కార్యము నావలన జరిగింది కనుక మీరు ఈ యుద్ధంలోనికి వెళ్ళి మీ ప్రాణాలను పోగొట్టుకునే ప్రయత్నం చేయకండి అని దేవుడు సెలవు ఇచ్చారు రెహబంతో మాట్లాడు ఊరుకుంటే అయిపోతుంది కదా అని అంటే ఇప్పుడు సమస్య రెహబం ఒక్కడితోటే ఉండదుగా ఇప్పుడు వచ్చిన లక్ష ఎనభై వేల మందిని కూడా కంట్రోల్ చేయాలి ఏదైనా ఒక గొడవ జరుగుతుంది అనుకోండి అసలు గొడవ ఇద్దరితోటే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇటు పక్క ఒకళ్ళు ఉంటారు అటు పక్క ఒకళ్ళు ఉంటాయి వాళ్ళు ఇద్దరితో స్టార్ట్ అయిన గొడవ ఇద్దరితో ఆగిపోతుందా వీళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇటో పది మంది జాయిన్ అవుతారు అటో పది మంది జాయిన్ అవుతారు ఇప్పుడు అసలు వాళ్ళు ఇద్దరిని కంట్రోల్ చేయగలుగుతాం కానీ వెనకాలంలో కంట్రోల్ చేయలేము అని ఈ ఒక గుంపు నాపుతున్నాం అనుకోండి అవతల నుంచి ఇంకొకరు ఏదో మాట అంటాడు ఏదో రెచ్చగొట్టే మాట అని కానీ వీళ్ళు మనల్ని తోసుకుంటూ వాళ్ళ మీద గొడవ పోతాడు సరే వీళ్ళని కంట్రోల్ చేద్దామని అనుకుంటే యువతల నుంచి ఇంకొకరు ఏదో రాయేస్తాడు ఇప్పుడు అసలు వెనకాల వాళ్ళు నాపడం కష్టం అసలు వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు చెప్పగానే వింటారు వెనకాల వాళ్ళు మాత్రం అసలు కంట్రోల్ చేయలేం వాళ్ళని అందుకే దేవుడు ఏం చేశాడంటే క్షమయా ప్రవక్త ద్వారా యోదా ప్రజలకి హెచ్చరికనిచ్చాడు ఇటు బెన్యామీన్ వాళ్ళకు కూడా హెచ్చరికనిచ్చాడు రెహబామ్ మాట వాళ్ళు వింటారో లేదో తెలియదు ఇప్పుడు అందుకే దేవుడే డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరినీ కూడా అక్కడ నుండి వెనకకు తిరిగి పంపించేశాడట అలు ఇక ప్రజలందరూ దేవుని వాక్కును కాదనలేక ఆ స్థలం నుండి వాళ్ళు వెళ్ళిపోయారు వెనకకి వెళ్ళిపోయిన యుద్ధం చేయడానికి వారు ముందడుగు వేయలేదు సరే ఈ పరిస్థితి అంతా సర్దుమణిగింది నిజంగా దేవుడు ఇజ్రాయేలు పట్ల కృప చూపించాడు అని మనం సంబరపడే లోపల ఈ ఇజ్రాయేలును పరిపాలించే ఏరో ఒక బుద్ధిహీనమైన పని చేసి మరలా ఇజ్రాయేలు ప్రజల మీద దేవుని కోపము రగులుకునేటట్టుగా వ్యవహరించాడు అనమా సమస్యలు ఎప్పుడు బయట నుండే వస్తాయి అనుకుంటాను లేదు అప్పుడప్పుడు ఇంట్లో నుండి కూడా వస్తాయి అప్పుడప్పుడు మన లోపల నుండే స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నిసార్లు బయట నుండే రావు కొన్నిసార్లు లోపల నుండి కూడా ఆరంభం అవుతూ ఉంటాయి అందుకే ప్రతి వ్యక్తి మెలకుతో ఉండడం నేర్చుకోవాలి సమస్య ఎప్పుడు ఎటు నుండి వచ్చినా దాన్ని పరిష్కరించగలిగేటువంటి సిద్ధపాటుతో ఉండాలి ఎరోభాము ఏం చేశాడో మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం ఇరవై ఐదవ వచ్చిన నుండి చూడండి తరువాత ఎరోభాము ఎఫ్రాయిము మన్యమందు షేకీమును పట్టణమును కట్టించి అచ్చట కాపురం ఉండి అచ్చట నుండి బయలుదేరి పెను పెనుయేలును కట్టించెను ఈ జనులు ఎరుసలేమునందున యహో మందిరమందు బలు అర్పించుటకు ఎక్కిపోవచ్చు ఈ జనుల హృదయము యోధారాజైన తట్టు తిరుగును అప్పుడు వారు నన్ను చంపి యోధారాజైన రెహబామునద్ద మరలా చేరుదురు రాజ్యము మరలా దావిదు సంతతి వారిదగునని ఎరోబాము తన హృదయ ముందు యెరోబాముని దేవుడు రాజుగా చేశాడు పది గోత్రాల ప్రజలు ఆయనకి అప్పగించబడ్డారు అంతకు మునుపు ఏరోభమ జీవితం బాగానే ఉంది కానీ ఎప్పుడైతే ఆయన అధికారంలోనికి వచ్చాడో ఆ అధికారం యొక్క ఆశ ఆయన హృదయంలో స్వార్థాన్ని ప్రవేశపెట్టిందట ఇప్పుడు దాకా నామినల్గానే ఉన్నాడు సొలమూన దగ్గర ఒక పని చేసే వ్యక్తిగా ఒక బాధ్యత కలిగిన వాడిగా వ్యవహరించుకుంటూ వెళ్ళాడు ఎప్పుడైతే ఆయన ఉన్న స్థితిలో నుండి ఒకసారిగా రాజుగా నియమించబడ్డాడో ఇక ఆ అధికారం మీద ఆయనకి మమకారం పెరిగిపోయింది ఇక దానిని ఎలాగైనా సరే కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచన ఆయన హృదయంలో పుట్టింది దేవుడు ఎరోబాబును దర్శించినప్పుడే ముందుగానే చెప్పాడు అయ్యా పది గోత్రముల ప్రజలను నేను నీకు అప్పగిస్తాను అని అయ్యా ప్రవక్త ద్వారా తెలియజేసినప్పుడే దేవుడు అన్నాడు నీవు గనక నాకు లోబడి నా ఎందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలను నువ్వు అనుసరించి నడిచిన ఎడల దావీదు సంతతి వారిని ఎలాగ ఆశీర్వదించాను నేను కూడా నన్ను ఎలాగ ఆశీర్వదిస్తాను అని చెప్పి అంత మంచి ఆపర్చునిటీని యరోభమ్ముకి ఇస్తే యరోభాము దేవుడు చెప్పిన దానిని పక్కన పెట్టేశాడట ఇప్పుడు ఈ అధికారాన్ని కాపాడుకోవడానికి దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే చాలు ఈయన సొంతంగా ఏం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ అధికారము దేవుడు ఇచ్చాడు ఒకసారి దేవుడిచ్చిన తర్వాత దాన్ని వద్దు అనగలిగిన వారు ఎవరైనా ఉన్నారా కొన్ని దేవుడు తీసుకోగలిగినప్పుడు దాన్ని ఆపగలిగిన వారైనా ఎవరైనా ఉన్నారా ఎవరికీ సాధ్యం కాదు ఎరోబాము అది మర్చిపోయాడు ఈ అధికారాన్ని నేను ఎలాగైనా కాపాడుకోవాలన్న ఆశ చేత దేవుని ఆలోచనలకి విరుద్ధంగా అడుగులు వేయడం మొదలు పెట్టాడట గుర్తుపెట్టుకోండి చాలా శాతము మనము సామాన్యంగా ఉన్నప్పుడు మనకు ఎలాంటి ఆలోచనలు ఉండవు కానీ దేవుడు ఏదైనా మనకి బాధ్యతలను అప్పగించినప్పుడు ఆ బాధ్యతల్లో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన హృదయంలో ఒక స్వార్థపు ఆలోచన అనేది ఆరంభమవుతుంది ఎప్పుడైతే ఆలోచన మనలో ప్రవేశిస్తుందో ఆ ఆలోచన మనలో ఒక చెడు లక్షణాలని ఆరంభింపజేస్తుందట దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేయడం ఇలాంటి వైఖరి మన జీవితంలో ఆరంభమైపో స్వార్థ మనమా తను ఎలా అంటానంటే అభద్రతా భావం అని అంటాం ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఎట్లాగా ఇది నా అది దీన్ని నేనే కాపాడుకోవాలి ఇది ఎవరైనా దొంగిలించేస్తారేమో లేకపోతే దీనికి ఎవరైనా పోటీకి వచ్చేస్తారేమో లేదా నాకంటే మంచి పేరు ఎవరైనా తెచ్చేసుకుంటారేమో నాకంటే గొప్పవారు అయిపోతారేమో లేదా నాకంటే ముందు వెళ్ళిపోతారేమో ఇలాంటి ఆలోచన సాతాను మెల్లమెల్లగా మన హృదయంలో పుట్టిస్తాడట ఎప్పుడైతే ఆలోచనను మనము ఎంటర్టైన్ చేయడం మొదలు పెడతామో ఇక మెల్లమెల్లగా మన క్యారెక్టర్ మారిపోతూ వస్తూ ఉంటుంది మన కళ్ళ ముందు ఎవరినైనా పొగిడితే మనసుకు నచ్చదు పిల్లల్ని చూడండి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఇద్దరిలో ఒకళ్ళని మీరు గనపరిచి ఇంకొకరిని సైలెంట్గా వదిలేసేయండి రెండో వాళ్ళు హట్ అయిపోతారు చిన్నపిల్లలే నువ్వు అన్నయ్యనే పొగడవు కానీ నన్ను పొగడలేదు లేకపోతే నువ్వు అక్కనే అన్నావు కానీ నన్ను అనలేదు వెంటనే వాళ్ళ మధ్యలో ఒక భేదాభిప్రాయాలు వచ్చేస్తాయి బయటికి వెళ్ళి ఏం చెప్తారంటే అమ్మ నాన్నకి మా అన్నయ్య అంటేనే ఇష్టం మా అంటేనే ఇష్టం ఇక బయట ప్రచారం చేయడం మొదలు పెడతారు వాళ్ళని ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది వాళ్ళు ఆయననే పొగుడుతున్నారు కానీ నన్ను పొగడట్లేదు అనే ఫీలింగ్ స్టార్ట్ అయిపోతుంది పిల్లలు సహజంగా అది పిల్లల దాకా ఉంటే పర్వాలేదు పెద్ద ఎదిగిన తర్వాత జ్ఞానం పెరుగుతుంది కాబట్టి మార్పు చెందుతారు కానీ పెద్దవాళ్ళంగా మారిన తర్వాత కూడా అదే వైఖరి వచ్చేస్తుంది మన జీవితంలో ఎప్పుడైతే ఆ వైఖరి స్టార్ట్ అయిపోతుందో ఇక ఎదుటి వారి మీద విషచూపును చూపడం మొదలు పెడతా ఉంటాం గుర్తుపెట్టుకోండి ఏదైతే ఈరోజు మనము కలిగి ఉన్నామో అది దేవుని కృప వలన మనకి దొరికింది తీసేస్తే దాన్ని దేవుడే తీసేయాలి తప్ప ఏ మానవుడు కూడా దానిని మన దగ్గర నుండి దొంగిలించే అవకాశాలు లేవు కానీ చాలామంది దేవుడు మనకి అవ అవకాశముగా ఇచ్చిన దానిని మనుషులు దొంగిలించుకుని వెళ్ళిపోతారనే భయం చేత కొన్నిసార్లు మనమే తప్పుటడుగులు వేసి ఉన్నదాన్ని పోగొట్టుకుంటా ఉంటాం గుర్తుపెట్టుకోండి దేవుడు స్పష్టంగా చెప్పాడు నువ్వు కాపాడుకోవడానికి నీవు సొంతంగా ఏం ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు నీకు చెప్పిన పని నీకు అప్పగించిన బాధ్యతని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో దేవుణ్ణి హెచ్చరి హెచ్చిస్తూ ఉంటాడు నువ్వు ఆయనను గనపరిస్తూ ఆయన నిన్ను గనపరుస్తూ ఉంటాడే తప్ప నువ్వు ఇంకొకరిని గురించి ఆలోచన చేయాల్సిన అవసరము లేదు కంపారిజన్స్ కూడా మనకు అవసరం లేదు కంపారిజన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి అది ఇచ్చారు నాకు ఇది ఇచ్చారు వాళ్ళు ఆ మంచి పని చేస్తున్నారు నేనేమో విలువలేని పని చేస్తా ఉన్నాను ఇట్లాంటి కంపారిజన్స్ కూడా మనకు అవసరం లేదు గుర్తుపెట్టుకోండి మన శరీరంలో ప్రతి అవయవానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఇప్పుడు కింద ఉన్నంత మాత్రాన కాళ్ళు పనికిరాని వాళ్ళని అందమా కాళ్ళు చెయ్యి మీద అసూయపడద్దు చెయ్యి కాళ్ళు మీద విష చూపును చూడడానికి అవకాశం కూడా లేదు చెయ్యి గర్వపడింది అనుకోండి చూసావు నువ్వు కింద ఉన్నావు నేను పైన ఉన్నాను అని చెప్పి కాళ్ళతో అన్నదనుకోండి కాలు తక్కువైపోయినట్టేం కాదు ఇప్పుడు ఒక మనిషి నిలబడాలంటే ఆ కాళ్ళ యొక్క బలమే మనకు ఆధారం ఇప్పుడు ఒకవేళ కాళ్ళు సరిగా పని చేయలేదనుకోండి ఎంత మంచి శరీరం ఉన్న ఏం లాభం కింద పడి ఉండాల్సిందే ఇక కదలకుండా పడి ఉండాల్సిందే అంత మాత్రాన ఇప్పుడు కింద ఉన్నంత మాత్రాన కాళ్ళు చులకనమైనవని కాదు నీ భారం అంతా అవే మోస్తున్నాయని అర్థం ఇప్పుడు కాళ్ళు గర్వించ గర్వించినాయి అనుకోండి చూసావా నిన్ను కూడా నేనేమో వస్తుందని నేను కాళ్ళు గర్వించినాయి అనుకోండి చెయ్యి కూడా తక్కువేమేం కాదు చెయ్యి టైంకి ఫుడ్ లోపలికి పంపిస్తుంది కాబట్టి కాళ్ళకి బలం దొరుకుతుంది రెండు కాళ్ళ మీద పర్ఫెక్ట్గా నిలబడుతున్నాయి ఒకవేళ చెయ్యి అలిగిన ఒక నెల రోజులు భోజనం పెట్టడం మానేసింది అనుకోండి కాళ్ళ పరిస్థితి ఏంటి రెండు కాళ్ళు బాగున్నా కూడా చతికిల పడతాయి అవి అలా ప్రతి శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి ఒక ప్రత్యేకత ఉంది దేవుడే దాన్ని డిజైన్ చేసి అమర్చి వాటికి సామర్థ్యాన్ని ఇచ్చాడట శరీరంలో ఏ అవయవము పనికిరా అనేది అనడానికి అవకాశం లేదు అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అలాగే సంఘములో కూడా దేవుడు ఒక్కొక్కరికి వారి వారి సామర్థ్యమును బట్టి తలాంతులను ఇస్తాడట ఐదు తలాంతులు రెండు తలాంతులు ఒక తలాంతు ఉపమానం మనకు బాగా తెలుసు ఎవరిచ్చారు అవి దేవుడు ఇచ్చాయి కాకపోతే అక్కడ యజమానియం రాయబడి ఉంటుంది కానీ యేసుక్రీస్తే క్రిస్తే దాని గురించి ఒక ఉపమానంలా చెప్పుకుంటూ వెళ్ళాడు ఎందుకు అందరికీ వేరువేరుగా ఇచ్చాడు అంటే ఆయన పక్షపాత బైబిల్లో రాయబడి ఉంది వాని వాని సామర్థ్యమును బట్టి అందరూ ఒకలానే ఉండరు అందరికీ ఒకటే బరువుని మనం భుజముల మీద ఎత్తలేం ఒక్కొక్కరిది ఒక్కొక్క సామర్థ్యం ఎవరి సామర్థ్యమును బట్టి వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే సంఘము ఆరోగ్యంగా ఉంటుంది ఒక ఆధ్యాత్మిక మందిరం కట్టబడుతుంది ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే ఎవరెవరు కావాలి చెప్పండి ఒక ఇంజనీర్ కావాలి ఒక తాపిపేస్త్రి కావాలి ఒక ప్లంబర్ కావాలి ఒక కార్పెంటర్ కావాలి ఎలక్ట్రీషియన్ కావాలి టైల్స్ వర్క్ చేసేవాళ్ళు కావాలి లేబర్ వర్క్ చేసేవాళ్ళు కావాలి ఇంతమంది ఉన్నారు ఇప్పుడు ప్లంబింగ్ వర్క్ చేసేట తీసుకొచ్చి గోడ కట్టండి సార్ అన్నాం అనుకోండి కడతాడా కడతాడు కథ ఇటుకలతో కట్టాడు పైపులతో కట్టేస్తాడు ఆయన ఇక పైపులతో పని వచ్చాయనికి వేరే దేనితోటి రాదు మరి ఆ ఇంట్లో మనం ఉండగలుగుతాం అలాగా పోనీ సిమెంట్ పని చేసేటం తీసుకెళ్ళి ఎలక్ట్రికల్ వర్క్ చేయమన్నాం అనుకోండి చేయగలుగుతాడు ఆయన ప్లస్ మైనస్లోను మైనస్ ప్లస్లోను ఇచ్చాడు అనుకోండి అయిపోయాగా ఒక ఇల్లు అద్భుతంగా కట్టబడాలంటే ప్రతి వ్యక్తి యొక్క నైపుణ్యత అందులో వినియోగించబడాలి ఎవరు తగ్గినా ఆ లోపం అక్కడ తెలిసిపోతుంది సంఘము ఆధ్యాత్మికంగా మందిరంగా కట్టబడాలంటే సంఘములో ఉన్న ప్రతి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది అందుకే మనము ఇంకొకరితో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకొకళ్ళు మన దగ్గర ఉన్నది దొంగిలించేస్తారేమో అని భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ముక్కు పనిని కన్ను చేయమంటే చేస్తుందా ముక్కు మూసుకొని కళ్ళతో గాలి పీల్చుకోవడం ట్రై చేయండి డిజైనింగ్ అలా ఉందా అసలా చేయగలుగుతుందా పను కన్నే కన్నేమైనా చెవు పని చేయగలుగుతుందా అది కూడా సాధ్యం కాదుగా వేటి పోర్షన్ వాటిదే వాటి వాటి పనితనాన్ని వారు చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను కన్నులాగా ఉంటానంటే అది సాధ్యం కాదు నీ పని అది కాదు అసలు నీకున్న అవకాశాన్ని అది దొంగలించలేదు కూడా అలాగే సంఘంలో ఎవరికి దేవుడు ఏ బాధ్యతనిచ్చాడో దానికి తగిన సామర్థ్యాన్ని వాళ్ళకి ఇస్తాడట నీ దగ్గర నీ దగ్గర నుండి దొంగిలించుకుని వెళ్ళిపోయే ఆపర్చునిటీ లేదు నీకు నువ్వుగా పోగొట్టుకుంటే తప్ప ఇప్పుడు ఎరోభాముకున్న భయం ఏంటనంటే పది గోత్రాల మీద నేను రాజునైపోయాను రెహబాం దగ్గరికి మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతారేమో మీరు బాధ ఏంటనంటే ఇజ్రాయేల్ జనాంగానికి ఒక నియమం ఉంది సంవత్సరమున ఆ మూడు సార్లు ఎరుషులేము మందిరం దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు ఏడు పండుగలు ఉంటాయి ఆ ఏడు పండుగలలో మూడు సార్లు ఎరుషులేము మందిరం దగ్గరికి వాళ్ళు వెళ్ళాలి ఒకసారి మూడు పండుగలు ఒకసారి ఒక పండుగ ఇంకొకసారి మూడు పండుగలు అలా ఆచరించుకుని వస్తారు ప్రపంచంలో వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆ పండుగ టయానికి అక్కడికి వెళ్లాల్సిందే అపోస్తుల కార్యం మొదటి అధ్యాయంలో మనం చూస్తే పెంతకోస్తు కోస్తు పండుగ జరుగుతుంది ఎరువుశల్యంలో ఆ పండుగను ఆచరించడానికి ప్రజలు ఎక్కడెక్కడ నుండి వచ్చారట మీకు అక్కడ ఒక పెద్ద లిస్టే ఉంటుంది పేతురు ప్రసంగం చేయడానికి నిలబడినప్పుడు ఏ ఏ ప్రాంతముల నుండి ప్రజలు వచ్చారో అక్కడ వివరాలు రాయబడ్డాయి వాళ్ళందరూ యూదులే వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయిన వారు పండుగను ఆచరించడానికి అక్కడికి వచ్చిన్నారు ఇప్పుడు వెళ్ళిపోయిన పది గోత్రాల ఇజ్రాయెల్ ప్రజలు పండుగను ఆచరించడానికి ఎక్కడికి రావాలి ఎరుశలేమికి రావాలి మందిరం అక్కడనే ఉంది మరి ఇప్పుడు అక్కడికి రావడానికే సమస్య అనమాయ ఎరోభాము భయం ఏంటనంటే వీళ్ళ మాటి మాటికి వెళ్ళేసి వస్తూ ఉంటే మళ్ళీ మా బంధువులు మా రేహభాము మా దావీదు సంతతి వారని చెప్పి మళ్ళీ వీళ్ళు అటు తిరుగుతారేమో నాకు వ్యతిరేకంగా మారిపోయి నన్ను చంపేస్తారేమో అనే భయంతో నేను ఏం చేశాడట అసూయతోటి స్వార్థంతో తన అధికారమును కాపాడుకోవడానికి దేవుడు చెప్పినట్టుగా లోబడి ఉంటే చాలు దేవుడు అద్భుతంగా దీవించేవాడు అది పక్కన పడేశాడు సొంత పెత్తనం మొదలు పెట్టాడు మా ఏం చేశాడట దాను బేతెలు అని రెండు ప్రాంతాలు ఉన్నాయి ఉత్తర భాగంలో ఆ రెండు ప్రాంతాలలో రెండు బంగారు దూడలను చేయించి ఇజ్రాయేలు ఐగుప్తులో నుండి నిన్ను విమోచించిన దేవుడు ఇదే అని చెప్పి ప్రజలందరినీ ఆ దూడలను ఆరాధించడానికి మొదలు పెట్టాడట ఆ ప్రేరేపించాడట ఇంతకుముందు ఇలాంటి సీన్ కూడా జరిగింది నిర్ఘమాకాండ ముప్పై రెండో అధ్యాయంలో మోషే సినాయి పర్వతం మీద ఉంటే ప్రజలందరూ నలభై రోజులు అయిపోయింది రాత్రింపగల్ అయిపోయింది మోస మాత్రం దిగి రావట్లేడు వీళ్ళు ఏమో ఎక్కడనే ఉండిపోయారు ఎప్పుడు కానాను ఎప్పుడు చేరతాం అసలు ఈ ఆశతోటి వాళ్ళు ఏం చేశారంటే అహ్రోనికి పిలిపించి అయ్యా మరి మా ముందు నడవడానికి ఏదన్నా నువ్వు ఒకటి తయారు చేస్తే బాగుంటుంది కదా ఆ మోసే అనువాడు ఏమైపోయాడో మాకు తెలియట్లేదు అని అన్నారు అహర్వణ్ కూడా ఎంత అద్భుతంగా మాట్లాడుతాడు అంటే మోసే వచ్చిందా చేయాల్సిన చేసేస్తాడు వచ్చిన తర్వాత తెలుగుగా సమాధానం చెప్తాడు ఏమని ఏం అహర్హం ఇలా చేసేవంటే నీకు అప్పగించిపోతానంటే ఆయన అంటాడు నేనేం చేయలేదయ్యా వాళ్ళు బంగారం తీసుకొని వచ్చిచ్చారు నేను అగ్నిలో వేసాను అదే దూడైపోయింది అలా అయిపోతుందా బంగారం అగ్నిలో వేసేస్తే దూడాకారం వస్తుందా ఏం ఆకారం వస్తుంది ఏం ఆకారం రాదు కరిగిపోయి బంగారం ఒక ముద్దలా తయారవుతుందంటే కానీ ఈయన చెప్పడం ఎలా చెప్తాను నేను అందులో వేసానయ్యా అది ఆకారంలో వచ్చిందంటే ఆ రోజు ఆ ప్రజలందరూ ఆ దూడకు మొక్కి ఆరాధన చేసి పండుగను ఆచరించినందుకు చాలామంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది ఆ చరిత్ర ఇజ్రాయేల్కి తెలియదా తెలుసు కానీ ఎరోభాము తన స్వార్థం కొరకు తన స్వలాభము కొరకు ప్రజలందరినీ తప్పుద్రోవ పట్టించాడు దైవభక్తి కలిగిన మార్గములో దేవుని ఆజ్ఞలను బోధించి నడిపించవలసినటువంటి ఎరోభామే ప్రజలను తప్పు త్రోవ పట్టించి నాశనానికి నడిపిస్తా ఉన్నాడు దాను బేతెలు రెండు ప్రాంతాల్లో ఆ పెట్టబడిన బంగారు దూడలను ఆచరించడానికి ప్రజలందరూ అటు ఆసక్తిని చూపించారంట దానికి ఆయన చెప్పిన డైలాగ్ చూడండి ఇరవై ఎనిమిది నుండి చదవండి ఆలోచన చేసి రెండు బంగారుపు దూడలు చేయించి జనులను పిలిచి పోవుట మీకు బహు కష్టము ఒక్క నిమిషం ఏమవుతుంది ఇప్పుడు మామూలుగా దూడను ఆరాధించమంటే ఆరాధించలేదు ఇప్పుడు వాళ్ళకి ప్రేమ చూపించినట్టుగా మొదలు పెట్టాడట అయ్యా ప్రతిసారి మీరు పండగకి ఎరువులేంకి వెళ్ళి రావాలంటే చాలా కష్టం అవుతుంది మీ పిల్లల్ని వేసుకుని మళ్ళీ అక్కడ ఉండాలంటే మీ లగేజ్ వేసుకుని మీరు అక్కడ దేవునికి అర్పణలు చెల్లించాలంటే మళ్ళీ ఆ లగేజ్ మోసుకొని ప్రయాణాలు చేసి రావాలంటే చాలా కష్టమవుతుంది మీరు అంత దూరం వెళ్ళలేరు కానీ ఇక్కడనే ఏర్పాటు చేసుకుందాం మనము మీకు బహు కష్టము అని చెప్పి బోధ చేయడం మొదలుపెట్టాడు సాతాను దేవుని సన్నిధికి వెళ్లకుండా మనల్ని ఆపడానికి ఉపయోగించే ఆయుధాలలో ఒకటి సౌఖ్యమును మనం ప్రేమించేటట్టుగా చేయడమే ఈరోజు క్రైస్తవ సమాజంలో కష్టానికి బదులుగా సోమరితనం పరిపాలన చేయడం స్టార్ట్ అయిపోయింది కష్టము కనువరుగా అయిపోయింది సోమరతనం పెరిగిపోయింది ఇప్పుడు అందుకే దైవికమైన భక్తి అంతా అనగారిపోతూ ఉంది క్రైస్తవ సమాజంలో కష్టే ఫలి అని అంటారు కష్టపడిన వానికి ప్రతిఫలం ఉంటుంది ఇప్పుడు ప్రజలకి కష్టపడడానికి ఇష్టం లేదు నేను అడుగుతున్నాను ఉపవాసం ఉండాలి అని అనుకున్నాం అనుకోండి మనం రాత్రి పడుకునే ముందు నెక్స్ట్ డే ఫాస్టింగ్కి మన ప్లానింగ్ ఎలా ఉంటుందో తెలుసా రేపు ఆరు గంటల దాకా సాయంత్రం ఆరు గంటల దాకా ఫాస్టింగ్ చేస్తాను అని అంటారు పొద్దున అను పొద్దున్న లేచేటప్పటికి ఎందుకో తెలియదు కానీ పనుల్లో బిజీగా ఉండి అన్నం మానేసిన పెద్ద ఆకలి అనిపించదు కానీ ఉపవాస ప్రార్థన అనగానే ఆకలి స్టార్ట్ అవుతుంది బ్రష్ చేయగానే స్టార్ట్ అయిపోద్ది ఎందుకో ఇక ఆరు గంటలకు అనుకున్న ఉపవాస ప్రార్థన ఇక తొమ్మిది గంటల దాకా చేస్తాం ఇక ఏదో కష్టపడి కొంచెం అటు ఇటు చేసి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకునే అయ్యేటప్పటికి మళ్ళీ మెల్లగా స్టార్ట్ అవుతుంది ఆరు గంటల ఉపవాసం కాస్త మూడు గంటలకి కుదించబడుతుంది బ్రో ఇకి నీకు తొమ్మిది కాస్త మళ్ళీ పన్నెండు అవుతుంది మళ్ళీ ఇంకో అటు ఇటు తిరుగుతాం పెద్ద ప్రార్థన ఏం చేసాం కానీ మొత్తానికి కొంచెం అడి తిరిగి తిరిగి అలా చేసేలా చేసి మొత్తం పన్నెండు చేస్తాం పన్నెండు చేసేటప్పటికి రోజు తినే టైం కదా గంట కొడతా ఉంటుంది లోపల మూడు కాస్త ఒంటి గంటకి షిఫ్ట్ అయిపోతుంది ప్రభు ఒంటి గంట దాకా ఉపవాసం నాకు తెలియదు నీకు తెలియదేమో చెప్పిన ఆరోగ్య పరిస్థితులు ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ నేను నీరసించి కళ్ళు తిరిగి అనుకో ఉపవాసం ఉండి నేను ఆరోగ్యం పాటు చేసుకున్నాడని మళ్ళీ సమాజం అంతా నిన్ను నేరారోపణ చేస్తారయ్యా ఎంత సామర్థ్యం ఉందో అంతే ఉంటానని చెప్పి మరి ఎంత సామర్థ్యం ఉందో అంతే ఉన్నప్పుడు ఒంటి గంట దాకా ముందే అనుకోవచ్చుగా ముందు ఆత్మావేశం తర్వాత ఏమో ఆకలి ఆవేశం అనమా ఇక ఒంటి గంటకి రెండు పోటలతో కలిపి కవర్ చేస్తామా ఆకలి తట్టుకోలేక అంటే ఉపవాసము ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఆ ఉపవాసం యొక్క ప్రభావం మన భక్తి జీవితం మీద ఖచ్చితంగా ఉంటుంది సాతానికి బాగా తెలుసు అందుకేం చేస్తారంటే నువ్వు ఎక్కువగా ఏమి ఉపవాసం ఉండకు నిరసించిపోతావు ఎక్కువగా కష్టపడి ప్రార్థన చేసేకు అలిసిపోతావు ఇలా మెల్లగా సౌక్యమును ఆరంభిస్తూ ఉంటాయి ఒకప్పుడు ప్రార్థన అంటే అందరం మోకాలు వేసి చేసేవాళ్ళం ఇప్పుడు ఎలా అయిపోయింది మోకాలు వేసి ఓపికకున్నా కూడా కుర్చీలో కూర్చునే చేస్తున్నాం పది నిమిషాలు మోకాలు వేయగానే ఇక శాతం జారతాడు మెల్లగా చూసామో మోకాలు ఎంత నొప్పి వస్తున్నాయో నల్లగా అయిపోతాయి మళ్ళా అవి ఎక్కువగా లేకు ప్రార్థన చేయకు ఎక్కువ ఎక్కువ ఏడు ఏడు చేయకు కళ్ళు ఉప్పుపోతాయి ఎన్ని రకాలుగా మనల్ని భ్రమ పెట్టిచ్చేస్తాడు చర్చ్కి రావాలని తెలుసు చర్చ్కి రావాలంటే పొద్దున్న నిద్రలేగాలి మరి వారమంతా డ్యూటీ చేసి ఆదివారం కోసం ఎదురు చూస్తాం హాలిడే కానీ హాలిడే పేరు మనకు ఉండదు హాలిడే అని చెప్పగానే మనం చర్చ్కి రావాల్సిందే ఆదివారం అంటే చర్చిలోకి రావాల్సిందే ఇప్పుడు పొద్దున్నే లేచి చర్చికి రావాలంటే ఎంత బాధ అసలే చలికాలం పొద్దున్నే చర్చి ఇప్పుడు రాత్రి వద్దామంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా చలే కదా ఏం చేయాలో అర్థం కాక సాతన్ అంటాడు ఇప్పుడు చర్చికి వెళ్ళకపోతే మన నష్టం అవుతుందా అక్కడికి వెళ్ళినా వాక్యం వింటావు ఇంట్లో కూర్చున్నా కూడా వాక్యం వస్తుంది కదా ఎలాగ రికార్డ్ చేస్తారో వాట్సాప్లో పంపుతారు ఇంటి దాకా వస్తుంది ఆన్లో ఆన్ చేసుకుని కూర్చుంటే ఇప్పుడు నువ్వు చర్చికి వెళ్ళాలనుకో పొద్దున్న నిద్రలేగాలి తల స్నానం చేయాలి ఇంట్లో పనులు చేసుకోవాలి నువ్వు రెడీ కావాలి మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చోవాలి వాళ్ళు ప్రార్థనలు అంటారు వాక్యం చెప్తారు లేపుతారు కూర్చోబెడతారు ఎన్ని బాధలు చెప్పు నీకు అదే ఇంటి దగ్గర ఉన్నావు అనుకో బ్రష్ కూడా చేయకుండా మంచానికి అడ్డంగా కూర్చొని వాక్యం వినొచ్చు చేయట్లేడు ఈరోజు సాతనలాగా ప్రజల్ని ఎప్పుడైతే సోషల్ మీడియా డెవలప్ అయిపోయిందో వాక్యము ప్రజల కాళ్ళ దాకా చేరుతుందో ప్రజలు సోమర్లుగా తయారైపోయారట నా చిన్నప్పుడు ఒక చర్చ్కి మేము వెళ్ళాలంటే ఏడు ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చేది ఎనిమిది కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి మళ్ళీ ఎనిమిది కిలోమీటర్లు నడిచి రావాలి ఒక్క ఆదివారం ఆరాధనకి వెళ్ళడానికి అప్పట్లో పెద్దగా భక్తి ఏం తెలియదు జనాలకి కానీ తెలిసిన దాంట్లో వారు కష్టపడటం వల్ల దేవుడు వారిని ఆశీర్వదించడం మొదలు పెట్టారు ఇప్పుడు ఇంటి పక్కన ఉన్న చర్చికి రావడానికి కూడా ఎంత సోమరితనమో కదా సౌఖ్యాన్ని బాగా అలవాటు చేసేస్తున్నాడు సాతాను మనకి ఆ సౌఖ్యమే మన భక్తి జీవితాన్ని సమాధి చేసేస్తుంది నేను అంటాను వాక్యము ప్రపంచంలో ఏ మూలనున్నా నీకు దొరుకుతుంది బట్ సహవాసం దొరకదు గుర్తుపెట్టుకోండి సంఘం ఎందుకు ఏర్పాటు చేయబడింది అంటే కేవలం వాక్యాన్ని విని వెళ్ళిపోవడానికి కాదు సంఘముతో సహవాసం చేస్తూ బలం పొందుకోవడానికి వాక్యం దొరుకుతుంది ఫెలోషిప్ దొరుకుతుందా ఫోన్లో దొరకదు ఖచ్చితంగా దానికి ఇప్పుడు దేవునికి తెలియదా దేవునికి తెలియని టెక్నాలజీనా అప్పటికే తెలుసు కదా దేవునికి ఒక టైం వస్తుంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఆ టైంలో ప్రజలందరూ ఫోన్లో వాక్యం వినే అవకాశాలు వస్తాయని దేవునికి ముందు తెలియదా మరి తెలిసి కూడా ఎందుకు ఏర్పాటు చేశాడు అప్పుడే దేవుడు చెప్పేసి ఉంటే అయిపోయింది కదా సంఘాలు వద్దు సేవకులొద్దు అందరూ ఇంట్లోనే కూర్చుని వాక్యం వినండి అని అంటే అయిపోద్ది కదా సేవకులకి అవమానాలు తప్పేవి కష్టాలు తప్పేవి ఈ బాధలు బాధ్యతలు అన్నీ తప్పేవి ఎవరు అందరికిలాగా వాళ్ళు కూడా డ్యూటీ చేసుకుని సంపాదించుకుని బ్రతికేవాళ్ళుగా ఎందుకు సేవకులకి కష్టాలు దేవునికి తెలుసు వాక్యం దొరికిన సహవాసం దొరకదు అందరూ కలిసి ఒక చోట చేరి ఒకరినొకరు బలపరుచుకుంటూ ప్రోత్సహించుకుంటూ ఒకరినొకరు ఆదరించుకుంటూ సహవాసంలో వర్ధిల్లడానికి కూడా దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు ఎరోబామ ఏం చేస్తున్నాడంటే వీళ్ళు అక్కడికి వెళ్తే మారిపోతారు సాతాన్ కూడా తెలుసు వీళ్ళు చర్చ్కి వెళ్తే బాగుపడిపోతారు వెళ్ళొద్దు చర్చ్కి వెళ్ళడానికి ఎన్ని ఆటంకాలు కలుగజేస్తాడో వెళ్ళనివ్వకుండా గుర్తుపెట్టుకోండి వాటిని జయించి మనం రాకపోతే నష్టపోతాం సాతను చాలా సోమరులుగా మార్చేస్తున్నాడు క్రైస్తవ సమాజాన్ని మేల్కొలకపోతే నష్టపోతారు ఎరోబాము ఇజ్రాయల్ ప్రజలందరినీ తప్పించేశాడు ఇంక వాళ్ళందరూ అలా చేస్తూ ఉంటే పాపము పెరిగిపోవడం మొదలుపెట్టిందట దానికి తోడు లేవీలు కాని వారిని యాజకులుగా చేసి అదొక అపవిత్రమైన కార్యమును కొనసాగించాడు తానే యాజకుడిగా మారిపోయి బలులు అర్పించడం ఆరంభించాడట దేవుడు దేవుని సన్నిధిలో పరిచర్య చేయటానికి లేవి గోత్రాన్ని ప్రత్యేక పరిచయం మందిరంలో ఏ పరిచర్ చేసినా వాళ్ళే చేయాలి ఇంకెవరైనా ముట్టుకుంటే అయిపోయింది వాళ్ళ చరిత్ర కానీ ఎరోబం ఏం చేశాడట లేవీలు కాని వారిని తీసుకుని వచ్చి యాజకులుగా నియమించి వారి మీద బాధ్యతలను పెట్టి ఈయన కూడా యాజకుడిగా పనిచేస్తూ పాపమునకు పాపము మొదలు మొదలుపెట్టాడు భయంకరమైన కఠిన స్థితికి వెళ్ళిపోయారు ప్రజలు దేవుని కోపము చెలరేగుతూ ఉంది అయినా కూడా ఏరోబామో మార్పును అందడానికి ఇష్టపడట్లేదు అసలు ఈ నష్టమంతా జరగడానికి కారణం ఎవరు రెహబామే నిజంగా ఆ రోజు సరైన ఆలోచన చెప్పుండుంటే మరి పరిస్థితి ఏం జరిగేదో మనకు తెలియదు ఒక బుద్ధిహీనమైన నిర్ణయం ఇన్ని నష్టాలకి దారి తీసింది రెహబామ్ ఎవరు కుమారుడు సొలోమన్ కుమారుడు ఒక జ్ఞానవంతునికి పుట్టిన అజ్ఞాని అంతే కదా చెప్తాం ఇక సొలోమన్ కుమారుడైన రెహబామ్ గురించి ఇంకేం చెప్పగలుగుతాం జ్ఞానవంతునికి పుట్టిన అజ్ఞాని అంతే ఎందుకంటున్నానంటే సొలోమోను తన పరిపాలనలో అద్భుతంగా ప్రజలందరినీ తన ఆధీనంలోకి తీసుకున్నాడు సమాధానంతో పరిపాలన చేయగలిగాడు ఒక్కరైనా వ్యతిరేకించారా స్వదేశీయులే కాదు చుట్టూ ఉన్న దేశంలో ఒక్కరు కూడా సొలోమోను వ్యతిరేకించి మాట్లాడే ధైర్యం చేయలేకపోయారు అందరూ కానీ రెహబాబు రాగానే తిరుగుబాటు స్టార్ట్ అయిపోయింది పోనీ సొలోమోని దగ్గర పనిచేసిన పెద్దల ఆలోచన విన్నా కూడా పరిస్థితి బాగుపడేదేమో వాళ్ళ మాటలు కూడా పక్కన పెట్టేశాడు ఒక జ్ఞానికి పుట్టిన అజ్ఞాని ఇంత పెద్ద సమస్యకి కారణమైపోయాడు ఈరోజు మన జీవితంలో కూడా జ్ఞానమును పొందుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మన జీవితంలో రైబుల్లో రాయబడి ఉంది యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం జ్ఞానము కావాలి అంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే చాలు జ్ఞానం మనకు ఉందనుకోండి ఎంత పెద్ద పరిస్థితినైనా చాలా సులభంగా మనం పరిష్కరించవచ్చు కుటుంబమైన సంఘమైన సమాజమైనా ఎక్కడైనా జ్ఞానము కలిగిన మాట పరిస్థితులను బాగు చేయగలుగుతుంది రాయబడి ఉంది మనం గడిచిన వారం కూడా నేర్చుకున్నాం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు శత్రువుకు మించిన జ్ఞానం వృద్ధులకు మించిన జ్ఞానం బోధకులకు మించిన జ్ఞానాన్ని ఇస్తానని మాట ఇచ్చాడు జ్ఞానం పొందుకోవడానికి అవకాశాలు మన దగ్గర ఉన్నప్పుడు ఎందుకు దాన్ని పోగొట్టుకోవాలి ఎందుకు జీవితాన్ని నష్టపరుచుకోవాలి జ్ఞానం లేని చోట సమస్యలు ఎక్కువగా ఉంటాయి జ్ఞానం ఉన్న చోట కూడా ఉంటాయి కానీ అవి పరిష్కరించబడతాయి కాబట్టి సమాధానాన్ని మనం పొందుకుని ఆనందించగలుగుతాయి రెహబామ చేసిన పొరపాటు ఇంత పెద్ద నష్టాన్ని తీసుకుని వచ్చింది ఇంకా ఎరోబొమ్మ చేసిన కొన్ని లోపములు కూడా ఉన్నాయి ఇన్ని పొరపాట్లు చేసినందుకు ఎరోబామ జీవితంలో ఏం జరిగింది అనేది మనం తర్వాత అధ్యాయంలో చూస్తాం ఇప్పటి నుండి రాజ్యము రెండు భాగాలుగా విడి విడిపోతుంది అన్నమాట ఇప్పటిదాకా ఇజ్రాయల్ అందరూ ఒకే గుంపుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు రెండు భాగాలు అయిపోయారు ఇజ్రాయల్ అందరూనేమో ఉత్తర భాగము యోధా బెన్యమిని గోత్రమేమో దక్షిణ భాగం ఇప్పటి నుండి పరిపాలన కూడా రెండు వేరువేరుగా జరుగుతాయి యోధా రాజుల చరిత్ర ఉంటుంది ఇజ్రాయల్ రాజుల చరిత్ర ఉంటుంది ఎవరి పాలనలో ప్రజలు ఎలా ఉన్నారు ఎవరి పాలనలో ప్రజలు దైవికంగా ఎదుగుతున్నారు పాడైపోతున్నారు ఈ వివరాలన్నీ మనము ఒక చాప్టర్ అది ఒక చాప్టర్ ఇదిగా మనం నేర్చుకుంటూ వెళ్తాం ఇజ్రాయెల్ రాజుల చరిత్రని ఈ రోజు నుండి మనం చూడబోతూ ఉన్నాం హలో ఇప్పుడు ఇద్దరు రాజులు మనకు కనబడ్డారు ఎవరు ఇజ్రాయెల్కేమో యెరోబాము యూదులకేమో రెహబాము ఇద్దరికి బాములు ఉంటాయి కానీ పేర్లు వేరే అనమాట రెహబాము ఎరోబాము కన్ఫ్యూజ్ కాకండి ఈయనేమో యూదాకి ఆయనేమో ఇజ్రాయెల్ ప్రజలకి అనమాట కాకపోతే యూదుల చరిత్రను గురించి చెప్పేటప్పుడు మాత్రమో దావీదుని పరిగణించి మాట్లాడుతుంది బైబిల్ ఇజ్రాయేల్ రాజులను గురించి మాట్లాడేటప్పుడు ఎరోభామును పరిగణలోకి తీసుకుని మాట్లాడుతుందన్నమాట ఎవ్వరు ఏది చేసినా ఈయన తన పితరుడైన ఎరోభాములాగా ప్రవర్తించాడు ఈయన తన పితరుడైన దావీదులాగా ప్రవర్తించాడని చరిత్రని విభాగించి రాయించడం జరిగింది మనం కూడా అలానే విభాగించి ధ్యానించుకుంటూ అందులో నుండి పాఠాలు మనం నేర్చుకుందాం మంచిది కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక తల్లు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధరా నీ ఘనమైన నామాన్ని కొందన ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు వందనాలి నీ మాటకు లోబడి మాకు నేర్పించండి గద్దింపును అసహించుకోకుండా దాన్ని స్వీకరించేటువంటి స్వభావాన్ని మాకు అనుగ్రహించండి మాటలు మా హృదయంలో పెట్టుకుని వాక్యానుసారంగా జీవిస్తూ మా భక్తిని కాపాడుకుంటూ సమాజంలో దీవెనకరమైనటువంటి జీవితాన్ని కలుగుండడానికి సహాయం చేయండి వచ్చిన ప్రతిబిడను దీవించండి క్షేమంగా తిరిగి వాళ్ళ గృహాలకు చేర్చమండి ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్